టీడీపీ కార్యకర్తలు చాలామంది ఎన్టీఆర్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ కనిపిస్తే ఈ మధ్య పార్టీకి సంబంధించిన కార్యకలాపాలలో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ బ్యానర్లు రెడీ చేయడం ప్లకార్డులు పెట్టడం ర్యాలీలు చేయడం అలాగే కార్యకర్తలు అరవడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం అయితే ఈ విషయం పైన చాలా మంది ఎన్నో రకాలకైనా చెప్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ వస్తే నెక్స్ట్ సీఎం అయిపోతారని మరి వైసీపీ పార్టీ పరిస్థితి అంతే అని ఈ విషయం మీద నిజంగానే వైసీపీ పార్టీకి భయం పుట్టుకుందనుకుంటా మరి వైసీపీకి చెందినటువంటి వాగ్ధాటిపరుడు అంబటి రాంబాబు ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు దీంతో నోరు బారేస్ కూడా ఆయన తదుపుగా మారింది జూనియర్ ఎన్టీఆర్ బోనియర్ ఎంటర్ వచ్చిన మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలకి మొత్తానికి మండిపడ్డారు నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ నా మాట అన్నందుకే రంగంలోకి నారా ఫ్యామిలీ దిగింది అంటే ఒకవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ ఇక బ్రాహ్మిణి కూడా తన అన్నని అలా అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందో త్వరలో మీరేనే చూస్తారు కాబట్టి ఇప్పటి నుంచో వామప్ అయిపోంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అలాగే లోకేష్ కూడా మరి ఇప్పుడు ఖచ్చితంగా తారక్ వరకు ఎందుకు మమ్మల్ని ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ చెప్పారు ఇక చంద్రబాబు నాయుడు సైతం అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని తారక్ ప్రస్తుతం సినిమాల జోలికి వెళ్తున్నారు తప్ప రాజకీయాల జోలికి రావటం లేదని మరి వస్తే పరిస్థితులు మీ అందరికీ బాగా గట్టిగా తెలుసంటూ మరి నారా ఫ్యామిలీ అంతా కూడా అంబటి రాంబాబుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా సమాచారం